తాజాగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇసుక మాఫియా కలకలం రేపుతోంది. ఎల్లగన్నవరం నడికట్టు గ్రామాలకు చెందిన సొసైటీ భూములు చాలా కాలంగా స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు ఆయన సోదరుడు బామర్ది సహకారంతో అక్రమ ఇసుక మాఫియాలకు పాల్పడుతున్నారని మాజీ శాసనసభ్యులు బీజేపీ నాయకులు అయ్యాజీ వేమ ఆరోపించారు. ఈ ఇసుక మాఫియాను నిరసిస్తూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని అధికారులు ప్రభుత్వం పనిచేయకుండా ప్రజలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రశాంతమైన కోనసీమ ప్రాంతంలో రాయలసీమ ఫ్యాక్షన్ విధానం రాకుండా చూడాలని అధికారులు జాగ్రత్త పడాలని సూచన చేశారు. ఇటీవల కుసుమ సునీత అతని కుమారుడు గన్ చూపించి స్థానికులను బెదిరించి భయాందోళనకు గురి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అయ్యాజీ వేమతో పాటు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, చెరుకూరు గోపాలకృష్ణ, ఎరంశెట్టి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారులే వేరే వాళ్ళ భూముల్ని ఒక జీవోల ద్వారా ఇష్యూ చేసి కొంతమంది వ్యక్తుల్ని ప్రోత్సహించి దౌర్జన్యకర సంఘటనలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. ఒక మహిళ తన కొడుకు కలిసి తుపాకీలతో వచ్చి పేద ప్రజల మీద దాడులు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, పట్టపగల జరుగుతున్న సంఘటన, అర్ధరాత్రులు ఎట్లాంటి హత్యలకు తావిస్తుందో, ఎలాంటి వ్యక్తులు ఇక్కడ భవిష్యత్తులో ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది భయప్రాంతులు అవుతున్నారు. రైతులకు సంబంధించిన పంటలు పండించుకుని మనకు కావాల్సిన కూరగాయలు అందించడం కోసం లంక గ్రామాలు ఉన్నాయి. అలాంటి లంక గ్రామాల్లో పంట పొలాలు బీరపాదులు, వంగపాదులు, కూరగాయలకు సంబంధించినటువంటి ఆ విధంగా ఉత్పత్తి చెందేటువంటి లంకలను అన్నింటిని కూడా ధ్వంసం చేసి ఇసుకని మట్టిని అమ్ముకుంటూ ప్రజలకి ఇల్లు నిర్మాణానికి సంబంధించి ఇసుక ఇవ్వకుండా కొంతమంది బడ పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఇసుకని అక్రమ రవాణా చేసే సంస్థల కింద ఈ లంక గ్రామాలు తయారు చేస్తున్నారు. దీని ద్వారా ఇక్కడ మనకు రావాల్సిన కూరగాయలు ఉత్పత్తి ఆగిపోయింది. ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన ఇసుక కూడా ఆగిపోయింది. అనేక సంవత్సరాలకు ఇల్లు కట్టడంలో ఆగిపోయి పునాదుల మీద ఉండే పరిస్థితి ఏర్పడిందంటే ఇదన్నిటికీ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉండటం వల్ల ఇలాంటి అక్రమ దౌర్జన్యాలు జరుగుతుంది.